మన సన్మాన కార్యక్రమంలో ముందు రెండు నిమిషాలు एक 100 करोड़ रुपए गवर्नमेंट का फंड लाना बोले तो हमारे एमएलए साहब की जुस्तजू और एमपी साहब की जुस्तजू से 100 करोड़ रुपए हमको डेवलपमेंट के वास्ते आए हैं। मैं मेरी तरफ से, मेरे कार्यकर्ता भाइयों की तरफ से और सारे निजामबाद की आवाम की तरफ से एमएलए दिगला गणेश गुप्ता साहब का और कई दिन से शुक्रिया अदा करता हूँ और सब निजामबाद के आवाम को मुबारकबाद पेश करते हुए आपसे इजाजत चाहता हूँ। जय तेलंगाना, जय हिंद। కార్పొరేటర్లందరికీ హనుమంతుతో ఘనంగా సన్మానించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క సన్మానానికి కారణం మన కార్పొరేషన్ నిజామాబాద్ పాడి చెట్టు ఎంత లేదన్నా ఒక 10-20 కోట్లు దాటకపోవచ్చు. 5 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్ పదవిలో ఒక 100-120 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. సంవత్సరానికి 100 కోట్ల రూపాయల కార్పొరేషన్ బడ్జెటే కాకుండా స్పెషల్ బడ్జెట్ గా ఇది సీఎం గారు ప్రకటించి మన ఎమ్మెల్యే గారు పిలుస్తూ ఈ రెండు వివిధ రకాల టెండర్ల ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 2వ సంవత్సరంలో 100 కోట్లు నిన్ననే ఈ రోజు పేపర్ లో జీవో వెలుగైంది కనుక ఈ 100 కోట్లకెళ్ళి ప్రతి డివిజన్ కు 1 కోటి రూపాయలు మన ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మిగతా 50 ఉంది కనుక ఈ 2 సంవత్సరాల్లో 200 కోట్లు ఇంకో 2 సంవత్సరాల కాలపరిమితి మనకు ఉన్నది. ఇంకో 100 దానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకో డివిజన్లలో 1-2 కోట్ల పని జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా అందరికి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. आज के सदर जलसा मेयर मैडम अर्गुला सुजाता डिप्टी मेयर साहब के एमएलए साहब की लोन दिया था वहाँ पर उसके बावजूद भी ये यूएसी पैनल की आ रहे हैं। నమస్కారం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. మనకు ఒక నగర ప్రజల యువతకు ఉపాధి కోసం కూడా ఐడియాపీ గౌరవ మంత్రి గారిని ఒప్పించి ఐడియాపీ కూడా తీసుకురావడం, అది తనకు నిజామాబాద్ యువతకు ఉపాధి కల్పించడంలో గౌరవ ఎమ్మెల్యే గారికి ఉన్న కృతజ్ఞతని ఇది నిదర్శనం. అదేవిధంగా అయిన తర్వాత కూడా ప్రతి పనులో గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటూ ప్రతిదీ కూడా మనల్ని అడిగి ప్రపోజల్స్ తయారు చేసి నగర అభివృద్ధికి మరియు నగర శుద్ధీకరణకు 100 కోట్లు మంజూరు చేయించడం, మరియు మొన్ననే మాతో స్టాండింగ్ కమిటీతో మీటింగ్ పెట్టి నేను వారం రోజుల్లో ఉండి మనము ఇంకా అమౌంట్ పెట్టగలుగుతాము, అదేవిధంగా ఈ 100 కోట్లు కూడా నేను వారం రోజుల్లో తెస్తా అన్నారు చెప్పిన 24 గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. మరియు స్టాఫ్ అందరికీ మొట్టమొదటిగా మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన చిత్తశుద్ధితో ఎమ్మెల్యే గారు పది పూర్తి అవగాహన చేస్తున్నారు. దాని తర్వాత ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ ఫండ్స్ని కూడా ఈ మొట్టమొదటిసారిగా జియో కాపీలో తెచ్చి ఆయన చేశారు. రెండో విషయం ఏంటంటే ఈ 100 కోట్ల నిధులు మరియు ఎలాంటి విమర్శ లేకుండా కావడం నేను ఖచ్చితంగా అందరికీ పంచుతానని చెప్పారు. ఆ మాట ప్రకారంగా అందరికి పంచారు. మేము ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మరియు కార్పొరేషన్ అందరి తరఫు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు 100 కోట్లు నిధులు తెచ్చినందుకు గౌరవమీదైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నిధులను టెండర్ తొందరగా పూర్తి చేసి పనులు తొందరగా చేయాలి. ప్రాంతానికి చాలా దగ్గరలో కరెక్ట్ తీసుకురామని చాలా చేశారు. వాళ్ళ తరఫున మరియు నా తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు అందులో భాగంగా నగరాభివృద్ధి కోసం ఈ 100 కోట్లలో కూడా ప్రతి డిజన్లో కూడా అభివృద్ధి పనులు చేసుకోవడానికి కూడా అన్నగారు కృషి చేసి ఈ 100 కోట్లు తీసుకొచ్చినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్యే సాహు ముబారక్బాద్ దేనా చేతా హూ. సాథ్ హీ సాథ్ మేడం కవిత కా కేటీఆర్ సాహ్ కా అసదుద్దీన్ అవైసీ సాహ్ కా క్యూంకి గోయిస్తా హమ్ లోగ్ దో గాడియాన్ కర్కే హైదరాబాద్ గయే థే, దో ట్రిప్ హుయే థే, तो असद साहब ने के टी आर साहब से बात की थी कि हम रिक्वायरमेंट बताए थे हमारे डिवीज़नों का बैरकैप उन्होंने बात किए, फिर के टी आर साहब भी वादा किए थे निज़ामबाद आए तो कुछ करेंगे, बल्कि आरमोर से ऐलान हुआ था उसके लिए मैं सबको मुबारकबाद देता हूँ. हुसन हमारे गणेश चंदा से आने वाले 100 करोड़ रुपये का ऐसा ही जल्दी लाए तो और खुशियों पर दोबाला हो गया. ప్రతి సంవత్సరం కూడా ప్రతి మీటింగ్ అన్నగారు చెప్పినట్టు
పని చేసి డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ ఈసారి 100 కోట్లు సేవలు మాడ ప్రకారం 300 కోట్లు అనుకుంటున్నాం అది. ఇంతకుముందు కూడా 100 కోట్లు ప్రకటించారు, మరి కొత్తగా 100 కోట్లు ఈ జియో ప్రకారం. కాబట్టి ఈ 100 కోట్లు చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం నిర్మాణం పడతాము. ఇది కాకుండా కూడా అన్న ఐడియాలు సంతోషంగా ఉంది. నిజామాబాద్లో యువతకు ఉపాధి దొరికితే చాలా మంది దాన్ని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సభ కోరుకుంటూ ఈ 100 కోట్లు ఇస్తుంది అన్నగారిని మరోసారి తీసుకురావడానికి కృషి చేసినప్పటికీ అనుకున్నాక తీసుకురావకపోయాము. అయినా కానీ నాకు గట్టి నమ్మకం ఉంది, కేసీఆర్ గారు తప్పనిసరిగా నేను మాట్లాడినటువంటి మాటలకు తాను వాగ్దానం చేసి 100 కోట్లు ఇంకా 200 కోట్లు కూడా నీకు ఇస్తాను, నిజామాబాద్ డెవలప్ చేపిస్తాను అని చెప్పి తను పనులు చేసినందుకు మేరకు తాను కృషి చేసి నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని నేను సేవనేవో తప్పది ఉంచాను తెలుసుకుంటూ ప్రతి మీటింగ్లో పాల్గొంటూ ఇక్కడ అన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అక్కడి నుంచి మనకు నిధులు తీసుకురావడం ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ ఇచ్చే 1.5 ఇయర్ సరిపోదు. ఇంకో 1 ఇయర్ ఉత్తగా కూడా ఇంకో 1.5 సంవత్సరాలు వారు ఇబ్బందిగా ఉండి ఇంకా దీనికంటే ఎక్కువ వారి అభివృద్ధి చేయాలని చెప్పి మనసు పెట్టే కోరుకుంటాను. పెట్టినప్పుడు అక్క అన్న 100 కాదు ఇంకా 200 కోట్లు ఇస్తా, మీకెందుకు మీ నిజామాబాద్ అయితే డెవలప్ చేసుకోండి అని అక్కతోని అన్నతో చెప్పినప్పుడు, అదేవిధంగా గత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎవరు కూడా మున్సిపాలిటీ దాఖలకు వచ్చేవాళ్ళు కాదు, కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. మరి అన్న వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీనే కాదు, మరి కార్పొరేటర్లనే కాదు, మరి గల్లీ గల్లీకి వెళ్ళి ప్రజలను కూడా పట్టించుకొని మరి అదే కళ్యాణ లక్ష్మి అయితే ఏంటి, ప్రతి ఒక్కటి అయితే ఏంటి, ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ వలకరించి రావడము ఎంతో సంతోషకరమైన విషయము. ఇది అందరి అదృష్టంగా భావిస్తూ మరి అన్న ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో పనులు చేయాలని కోరుకుంటూ ఈ 100 కోట్లు వచ్చిన ఫండ్స్ తొందరగా గల్లీలలో పెట్టి వర్క్ వేయిస్తే ఎందుకంటే తిరగలేకపోతున్నాం. అందుకని మరీ మరీ ధన్యవాదాలు. इसलिए खुश है कि 100 करोड़ का एक फंड हमारे पास आया है जो इसके पहले आया चला है, तो ये अब वार के डेवलपमेंट के लिए जो हमको दे रहे इसके लिए बहुत बड़ी खुशी की बात है. और हम ये बात आज हमारे जो सहयोग हमारे वोटरों को बोले तो उन लोग भी बहुत खुश हो गए. चलो ये बात तो बहुत खुशी की बात है कि अमृत साहब हमारे लिए आपके लिए सबके पूरे शहर के लिए विकास के लिए चारों तरफ कोशिश कर रहे हैं. बहुत बहुत धन्यवाद साहब. ఇప్పుడు వచ్చే 100 కోట్లతోటి మాకు డివిజన్ పరంగా ఇవైతే ఖచ్చితంగా రావనుకున్నా సార్, నేనైతే సారీ పడ్డా. ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఈ 1 కోటి రూపాయలు కూడా డివిజన్ పరంగా ఇచ్చినాక మళ్ళీ ఏమైనా ట్రై చేసి ఇవ్వండి సార్, ఎందుకంటే ఈ 1 కోటి రూపాయలు కూడా సరిపోతారు ఒక డివిజన్ డెవలప్మెంట్కి. ఎందుకంటే చాలా చోట్ల స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐటీ హబ్ చేశారు సార్ 60 కంపెనీలది, దాంతో పేరెంట్స్కి కూడా చాలా లాభం. ఎందుకంటే ఎంతోమంది ఇంగ్లీష్ పెట్టుకొని ఎక్కడికో వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం మన నిజామాబాద్లోనే యువతి యువకులకు అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎమ్మెల్యే గారు ఐటీ యాప్ని 60 కంపెనీలతో మాట్లాడి తీసుకురావడం నిజంగా ధన్యవాదాలను. ఇప్పుడు 100 కోట్లు కూడా తీసుకొస్తున్నారు. నేను ఎప్పుడు ఏ సమస్య అడిగినా నీకు ఎందుకమ్మా టెన్షన్ పడకు, మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని చెప్తూ ఉంటారు, అది ఇప్పుడు నిరూపించుకున్నారు, ధన్యవాదాలు. తెలిసినాకనే నేనైతే ఈరోజు పొద్దున్న నుంచి లేచి అందరికీ పదివేలు చెప్పుకుంటే ఉన్నావా, ఎమ్మెల్యే స్థానంలో 100 కోట్లు సాంక్షన్ చేసి తెచ్చి మేము ఎంత పని చేస్తామని పదివేలు మేము పొద్దున్న నుంచి అన్నాను. ఇక మాకు అన్న కూడా డీమ్ ఇచ్చిండ్రు, అమ్మ ఎవరైనా ఏమన్నా అంటే మాకు వాళ్ళ తిరగాలంటే ముఖం లేకుంటే రోడ్లు మోరీలు అవి ఇవి అంటే అమ్మ నాన్న రోజు ఆగాలంటే ఎన్ని రోజు ఆగాలమ్మా అంటే, ఈరోజు అన్న తెచ్చినట్టు మాకు ఎంత డీమ్ వచ్చింది, పబ్లిక్ కూడా మేము ఎంత చెప్పుకుంటున్నాము, అంత పని చేస్తామని మాకు దీన్ని ఇంకా తేవాలని మేము ఇంకా కోరుతున్నాము. ఇంకా పని ఎంత డెవలప్మెంట్ చేసుకొని మేము ఇన్ని రోజులు ఎన్ని ఎంతమంది పనులు కాలేవు, మేము పని చేసి చూపిస్తామని అందరూ ప్రజలకు మేము మాట్లాడుతున్నాం, మాట ఇస్తున్నాం. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. నాతోటి కార్పొరేటర్లకు, ఫ్లోర్ లీడర్లకు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నిజంగా చాలా ఆనందంగా ఉంది నగర అభివృద్ధికి 100 కోట్లు తేవడం, ముఖ్యంగా నా దీనికి 1 కోటి రూపాయలు తేవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి నాకు ప్రత్యేకమైన ఆనందంగా ఉంది. మీ గౌరవం కానీ మా గౌరవం కానీ పెంచడానికి ఇప్పుడు మాకు వచ్చిందంటే మేము కూడా తెలియదు చాలా కదా చెప్తే అన్న మాకు కూడా ఏదైనా వరకు ఇస్తే బాగుంటుంది అంటే అమ్మ దేశంలో సన్మానం చేస్తామని చెప్పేసి అంటే
ఆయన చూసుకొని చెప్తాను అని చెప్పేసి అన్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది అన్న, కంగ్రాచులేషన్స్. అన్న గారికి, మన ఎమ్మెల్యే మన అన్న గణేష్ అన్న గారికి నిజంగా అన్న చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండగ వేసినంత వాతావరణం ఉందని చాలా సంతోషంగా ఉంది. 100 కోట్లు మనకు రావడం చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఏ పార్టీకి పార్టీ కాదు, నేను ఇవ్వను అనకుండా సమానంగా ఇస్తున్నారన్న చాలా సంతోషంగా ఉంది. చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్ని సమానంగా ఇస్తున్నా. డివిజన్ డివిజన్ వారికి 1 కోటి రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్న. మరి ఇటువంటి ఇంత ఉన్నత పదవులు నువ్వు ఎదగాలని కోరుకుంటూ ఆశిస్తూ కోరుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. పెద్దలు గౌరవనీయులు పూజలు మన అర్బనిమల్లి పిగాల గణేశన్న గారికి, మరి నగర మేయర్ ఆకుల సుజాత మేడం గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్కి, మరి మా పవర్ లీడర్లకి, మరి మా తోటి కార్పొరేటర్లకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మా నగరానికి ఎంతో సుందరీకరణంగా సుందరిగా తెచ్చిన తెప్పించినందుకు ముఖ్యంగా మా అందరి తరఫున మా అన్నయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి డివిజన్లలో తిరుగుతూ మరి ఏ ఎమ్మెల్యే కూడా చేయని పని ఇంటింటికి మన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచడము, మరి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ, మరి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ, మరి మా అందరితో పాటు కలిసిమెలిసి అందరినీ కలుపుకొని ముందుకు నడిపే మా అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. हमें हासिल हुए हैं, यकीनन ये खुशी की बात है. और ये खुशी दुबाला भी इस वजह से हो जाती है कि सारे रियासत के 5 कॉर्पोरेशन में सबसे पहले ये फंड रिलीज हो रहा है निजामाबाद के लिए. यकीनन ये खुशी की बात है. और साथ ही साथ हम मशहूर है LRS का भी फंड वो भी रिलीज करा दिया है. और दूसरी अहम बात यह है IT हब्स के लिए निजामाबाद शहर में जो बिगाला गणेश गुप्ता साहब अभी हाल हाल में स्टेट्स को जाकर आए हैं वो भी लेकर आ रहे हैं. मेरा एक छोटा सबमिशन है साहब के लिए कि जो भी कंपनीज निजामाबाद में आ रहे हैं, अगर गौतम रोड के किसी प्लेस का अगर इंतखाब करके अगर कंपनी उसको लाते हैं, यकीनन हमारे एरियो के साथ एक ख्वाहिश है कि ये कंपनीज को वो उस तरफ के एरियो में उसका इंतखाब करवाएं. और मुबारकबाद देते हुए मैं अपनी बात खत्म करता हूँ. साथ ही साथ मैं हमारे सदर मोहतरम असदुद्दीन अवैसी साहब और अकबरुद्दीन अवैसी साहब का भी मशहूर हूँ जो बारहा निजामाबाद के ताल्लुक से KTR साहब से, KCR साहब से, कविता मैडम से और MLA साहब से पूछते रहते हैं. और कोई भी मामला हो KCR साहब से हमेशा KTR साहब से नुमाइंदगी करते हैं. साथ ही साथ मैं कविता मैडम का भी मशहूर हूँ. फिर एक मरतबा मुबारकबाद देते हुए మన నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితత్త గారు, మా అన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారు, మరి నగర అభివృద్ధి కోసం అవర్నిషలు 24 అవర్స్ కష్టపడుతూ నా నగరాన్ని ఒక సుందరీకరణంగా తీర్చిదిద్దాలి, నేను ఎంత కష్టమైనా చేస్తానని చెప్పేసి మన అన్నగారు నగర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారికి నేను శిగస్సులే మంచి నమస్కరిస్తున్నాను అన్నగారు. చాలా సంతోషం ఈరోజు మా కార్పొరేటర్స్ అందరూ ఎంతో సంతోషంగా వారందరూ కూడా మైక్లో మాట్లాడుకుంటే నాకు మరి ఇక్కడ మాట్లాడుకొని మరి అన్నగారికి పెద్ద ఎత్తున సన్మానం ఉంటుంది. ఇప్పుడు మరి అదేవిధంగా 100 కోట్లు అంటే మరి అందరికి కూడా సమానంగా ఇస్తున్నా, మరి అందరికీ సమానంగానే ఉండాలి అంటే పార్టీలు వేరు అని చెప్పి తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా ఇస్తున్నందుకు మరి మా అన్నగారికి మరొకసారి నేను శిరస్సు వంచి ధన్యవాదం తెలుపుకున్నాను. మరి కార్యక్రమానికి డిప్యూ మేయర్ గారు, కమిషనర్ గారు, బోర్డ్ లీడర్స్, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ చైర్మన్లకి, మరి నా తోటి కార్పొరేటర్లకి, మరి కోఆప్షన్ మెంబర్స్కి, మీడియా మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, అందరికి కూడా నా నగర ప్రజల తరఫున అందరి తరఫున అక్కగారికి అన్నగారికి శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిసి ఉండి నగర అభివృద్ధికి అందరం కృషి చేసుకుందాం, నగరాన్ని అభివృద్ధి పరచుకుందాం. సమస్యలుంటే మరి అందరం ఒకరికొకరు చెప్పుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం నాకు వచ్చినందుకు కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుకున్నాను. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇన్ని చేసినప్పటికీ కూడా మనమందరం కూడా అనేక సందర్భాల్లో అన్నగారు మనకు ఎట్టి పరిస్థితి ఏదైనా నగర పట్టణంతో పాటు వారిని కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం మనకు వస్తాయి. నేను మీ అందరినీ గౌరవించే విధంగా
ప్రజలకు ఎక్కువ పనిచేస్తా అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ మనం ముందుకు తీసుకునేటువంటి గణేష్ అని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మనం అనుకున్నాం ఇన్ని కోట్ల అప్పు ఉన్నాము, మరి 14 ఫైనాన్సర్స్ అనేవి లేవు, ఇంకా అత్యంత డబ్బులు వస్తలేవు, మరి ఇంత పెద్ద వార్డు ఇంత అభివృద్ధి కాలేదు అని ఏం చేయాలని ఆలోచించినప్పుడు మనం వెన్నుంటే తట్టి మనకు ముందు నడిపినటువంటి గణేష్ అన్న గారి ఇవాళ 200 కోట్ల రూపాయలు మాట ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం గణేష్ అన్నకు ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇవాళ 200 కోట్ల రూపాయలు తీసుకెళ్ళడం వల్ల ఇలా మనం తలెత్తుకొని తిరిగి నగర ప్రజలకు ఛాలెంజ్ చేసి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టుకుందామని చెప్పడం కోసము మనం ధైర్యంగా మనం చెప్పుకునే అవకాశం కలిగించినటువంటి అన్నగారికి మనం ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా అన్నగారికి కేసీఆర్ ఉన్నటువంటి సన్నిహితం మరి అనేది ఇవ్వలేదు. కానీ నగరానికి నిజామాబాద్ నగరానికి అన్నగారి మీద గౌరవంతో ప్రేమతో నిజామాబాద్ నగర ప్రజలతో 1500 ఇంట్లు సాధించినటువంటి ఘనత మన గణేష్ అన్నది. ఏ జిల్లా కేంద్రంలో ఏ మండల కేంద్రంలో 1500 ఇంట్లు సాధించలేదు. ఏమైనా గణేష్ అన్న తీసుకురావాలి. అదేవిధంగా అసంపూర్తి ఉన్నటువంటి యూజులు మనం అనుకున్నాం గతంలో దీని వల్లనే అనేక పదవులు కోల్పోయారు. మరి ఇది సాధ్యమా? ఇది పెద్ద ప్రాజెక్టు, ఇది ఎంత సాధ్యమని చెప్పేసి అనేక సార్లు మేము అన్నగారితో మేము కాపాడుకుంటున్నాం. మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇది కష్టమైతే కాదనుకుండా ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ యూజీని పూర్తి చేసి తీర్చడం దానికి సర్వం వేరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికి సర్వ కావాల్సిన నిధులు తీసుకొచ్చి పూర్తి చేస్తామని చెప్పేసి ఇలా పనులు జరుగుతుంటే అది కూడా మనకు ధైర్యం వస్తూ ఉంది. ఆ గతంలో మనం ఇబ్బంది పడినటువంటి చూసాం కాబట్టి ఇలా పనులు జరుగుతూ ఉంది. ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రశ్నలో ఎల్ఈడి లైట్ల యొక్క ప్రోగ్రామ్ జరిగింది అంటే కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఏ మున్సిపల్ కార్పొరేషన్ మీ శాతం డివిజన్లలో ఇంచుమించు ఎల్ఈడి లైట్ లేదు జరిగింది. అక్కడ కేవలం మాత్రం 10% మాత్రమే మిగిలింది, అది కూడా ఎల్ఈడి సిస్టమ్ అన్నగారు పట్టుదలతోని నిజామాబాద్ నగరంలో పూర్తి చేయాలని చెప్పి చెప్పడంతో ఇలా ఎల్ఈడి లైట్ల కూడా ప్రోగ్రామ్ విజయవంతమైంది. అదేవిధంగా కలెక్టరే మనం అనుకోలే ఈగ కలెక్టరేట్ పోతా ఈ సాధ్యమా ఈ ప్లస్ ఉందా లేదా అనుకున్నాం. కానీ కలెక్టరేట్ అనేక సంవత్సరాలు చూస్తాం నిజామాబాద్ నది ఒడ్డు ఉంది, పార్కింగ్ ప్లేస్ లేదు, ప్రజలు వస్తే ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలకు అసౌకర్యం ఉంది. కాబట్టి ఎట్లా సంచారం జరుగుతున్నప్పుడు ఆలోచన నిజామాబాద్ ప్రజలు ఎవరికి రాలే, ఏ నాయకులకు రాలే, ఏ పార్టీలకు రాలే, ఏ మంత్రులకు రాలే, ఏ అధికారులకు రాలే అనే గణేష్ ఆలోచన వచ్చింది. ఇక్కడ ఆఫీస్ ని మనం పక్కన తీసుకెళ్తే అక్కడ ఈ నగరంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ చుట్టుపక్కల గ్రామాలు అక్కడ ఉండి కదా పెరిగే అవకాశం ఉంది, నగరాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ప్రాంతాన్ని ఐడెంటిఫై 25 ఎకరాలకు సరిపోయేటటువంటి ఒక ప్లాన్ చేసి ప్రభుత్వానికి కేసీఆర్ ని మెప్పించి మెప్పించి ఇలా డైరెక్టరేట్ ని కూడా తీసుకురావాలని కృషి చేసేటువంటి మన గణేశ్వరకు మనం అందరికీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఎందుకు అదేవిధంగా సాధ్యమా అసాధ్యమా అంటే ఎవరు కూడా ఐటీ అనేటువంటిది ఎక్కడో మహానగరాల్లో జరుగుతుంది తప్ప జిల్లా కేంద్రాల్లో మన సాధ్యమవుతారంటే అది సాధ్యం కాదని మనకు తెలుసు. కానీ అన్నగారు అమెరికా పోయినంటే మనం తూర్పు పోయాలనుకున్నాం, చాలా మంది ఎవరుకుంటే పనికి పోయాలనుకోడు, సొంత పనికి పోయాలనుకోడు, విహారయాత్ర పోయాలనుకోడు, విహారయాత్ర పోలేదు. నిజామాబాద్ నగర ప్రజలు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు నిరుద్యోగ పిల్లలు హైదరాబాద్ లో పూనాలో బొంబాయిలో ఇతర ప్రాంతాల దూర ప్రాంతాల పట్టాలే అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే నిజామాబాద్ నగరంలో ఐటీ తీసుకెచ్చినట్టయితే నిజామాబాద్ నగర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఉపయోగపడతారు. ఉద్దేశంతో 60 కంపెనీలతో ఒప్పందం చేసుకొచ్చిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది గణేష్ అని చెప్పించి మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నగర ప్రజలు కాదు జిల్లా ప్రజలు ఇతర పార్టీల నాయకులు కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఐటీ హక్కునే ఇలా అయితే విషయం కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో డిస్కషన్ జరుగుతూ ఉన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ డిస్కషన్ చేస్తా ఉన్నారు, వ్యాపార వర్గాలు డిస్కషన్ చేస్తారు. మీ ఎమ్మెల్యే గారు చాలా మంచి పని చేశారు, చాలా మంచి ఆలోచన వచ్చింది. ఎవరికి లేని ఆలోచన నిజామాబాద్ ఐటీ అభివృద్ధి టెక్నాలజీ తెలుస్తుంది ఏదైతే పరిశ్రమలు తీసుకునే ప్రయత్నం చేస్తూ చాలా మంచి చేసి అభినందిస్తూ ఇటువంటి అనేక పనులు చేస్తూ మనందరినీ కూడా ధైర్యవంతమైన ఎమ్మెల్యే గారికి మన యొక్క నగరపాలకులతో వారికి అందరం కూడా రుణపడి ఉంటాము. ఇంకా కూడా 2 సంవత్సరాల అవకాశం ఉందని ఇంకా అనేక అవకాశాలు తీసుకునే అవకాశం గణేష్ అన్న ఉంది. ఆ గణేష్ అన్న గారికి కూడా మన ప్రజల తరఫున ఉంటే భగవంతుడు ఇంకా వారికి ఆయుధాశ్రమం నుంచి వారికి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని పూజలు చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ ఇప్పుడు అన్నగారికి మన సన్మాన కార్యక్రమం నిర్మించుకున్నాం. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఫైన్ గారు, కమిషనర్ నాగేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి
కార్పొరేటర్లు నాయకులు మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తూ ఉన్నా. మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, మన అక్క కవితక్క గారికి, వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీకు కొంచెం బోర్ కొట్టించినా పర్వాలేదు, కానీ కొద్దిసేపు మాత్రం నేను ఇచ్చి అవి దేనికి పెడుతున్నామని చాలా అందరికీ ఒక్కొక్క డౌట్ ఉండే. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వివిధ శాఖల్లో అంటే ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని నిజామాబాద్లో ఏ నగరంలో అయినా కూడా ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. దాంట్లో భాగంగా 30 కోట్ల రూపాయలు మనం రోడ్ల పునరుద్ధరణ కోసం పెట్టినాం, 20 కోట్ల రూపాయలు సెంటర్ మీడియన్స్ పెట్టినాం. ఆ సెంటర్ మీడియన్స్ ఎక్కడి నుంచి అంటే పంగ్రా బోర్గం నుంచి మొదలై పులాన్ చౌరస్తా వరకు, పులాన్ చౌరస్తా నుంచి వర్ణి చౌరస్తా, పులాన్ చౌరస్తా నుంచి ఎల్ఐసి చౌరస్తా మీదుగా, ఎస్పీ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ మీదుగా, నెహ్రూ పార్క్ నుంచి మాలపల్లి వరకు, అదేవిధంగా పవన్ టాకీస్ నుంచి కిల్లా చౌరస్తా వరకు, శివాజీ స్టాచ్యూ నుంచి గిరిరాజ్ కాలేజీ వరకు, ఈ పాత రాధాకృష్ణ టాకీస్ ముందర, అదేవిధంగా ఎల్ఐసి చౌరస్తా నుంచి వయా రైల్వే కమాండ్ నుంచి ఒక ఆర్మూర్ రోడ్లో ముబారక్ నగర్ వరకు, వీటికి 20 కోట్లు మేము ప్రతిపాదించాం. మంచి డిజైన్స్ చేసి పెట్టాం 51. ఇంకొక 8 కోట్లు క్రెమిటోరియం శ్మశాన వాటికలు, ఒకటేమో ద్వారకా నగర్, రెండవదేమో దుబ్బా ప్రాంతంలో 58. మీరు ఎవరైనా టోటల్ చేసుకోండి, నేను పేపర్ చూడకుండా చెప్తున్నాను. ఇంకొక 8 కోట్లు ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, జేసీబీల కోసం 8 కోట్లు పెట్టుకున్నాం. 64. 6 కోట్ల రూపాయలు సగంలో ఆగిపోయినటువంటి మున్సిపల్ ఆఫీస్ కోసం, మొత్తం విత్ ఇంటీరియర్స్, ఏసీలు, ఫర్నిచరు, దానికోసమని 6 కోట్లు పెట్టాం. 70. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆడిటోరియం కోసం 3 కోట్లు. 73. 5 కోట్లు అహ్మది బజార్లో ఉన్నటువంటి మీట్ మార్కెట్ కమర్షియల్ కాంప్లెక్స్ కోసం 5 కోట్లు. 78. 4 కోట్లు వివిధ పార్కులు, కాలనీలో ఉన్నటువంటి పార్కులు మొదటి 82. ఇంకొక 10 కోట్లు రఘునాథ్ ట్యాంక్కి పెట్టు. 92. ముస్లిం గ్రేవ్యార్డ్ కోసం 3 కోట్లు. ఒక్కొక్క 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలేమో సీసీ కెమెరాస్ కోసం, 1 కోటి రూపాయలేమో సిగ్నల్స్ కోసం, 1 కోటి రూపాయలు స్లాటర్ హౌస్ కోసం పెట్టాం. అయితే ఇవన్నీ 100 కోట్ల ప్రపోజల్స్ మనం ప్రభుత్వానికి పంపించినాం. సరే, ప్రతిసారి మీరు 100 కోట్లు అంటున్నారు, ఉంటుంది. ప్రతి ఒక్క పనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లింక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయితే తప్ప మనం ఏం చేయలేదు. పూర్తి అంటే మొత్తం పూర్తి కావాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, ఎంతకాలం నుంచి మనం రోడ్లు వేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం సెంటర్ డ్రైనేజ్ కట్టాలంటే రోడ్లు కావాలి, రోడ్లు కావాలంటే అండర్ డ్రైనేజ్ కావాలి. ఇప్పుడు అన్ని కూడా టెండర్ దశలో ఉన్నాయి. 20 కోట్ల టెండర్లు, 30 కోట్ల టెండర్లు, 50 కోట్లు ఇప్పుడు అయిపోయినాయి. 50 కోట్ల టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్ ఫైనల్ అయిపోయారు. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఒక 60 రూపాయల టెండర్ కూడా కాలేదు, కానీ నిజామాబాద్ కోసం 60 కోట్ల టెండర్లు నేను తీసుకొచ్చాను. ఆ దానికి నేను ఎన్ని ఆశలు పడ్డానో ఏం చేసినా అది నాకు తెలుసు. నిజామాబాద్ తప్ప ఎక్కడ కూడా 1 రూపాయి టెండర్ ఈ క్రెమిటోరియం చేస్తూ ఉన్నాయి, గ్రేవ్యార్డ్ చేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా పార్కులు అయితే పంచాయతీరాజ్ చేస్తూ ఉన్నాం, మిగతా పనులని ఆర్ఎండ్బి చేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లని సమ్మేళనంతో ఒక టాప్ ఆర్కిటెక్ట్ని పెట్టి హైదరాబాద్లో మంచి ఎవరైతే మంచి పేరు ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ ఉన్నారో వాళ్ళని ఈ పని నేను ఇప్పుడుగా మొదలుపెట్టింది, ఏప్రిల్లోనే మొదలుపెట్టి సర్వే చేయించడం, ప్రణాళిక సిద్ధం చేసినాం, టెండర్లు చేసినాం. ఒక్కొక్క కాలనీలో ఎక్కడెక్కడ ఏ పార్క్ వస్తుంది, ఎంత బడ్జెట్ వస్తుందో ప్రతి ఒక్కటి నా ఫోన్లోనే. రఘునాథ్ ట్యాంక్ ఏం చేయబోతున్నాం, నా ఈ శ్మశాన వాటిక ఎందుకు ద్వారకా బ్యూటిఫుల్ ఒక శ్మశాన వాటిక మనం ఇక్కడ చేయబోతాం, అంటే అది శ్మశాన వాటికలా ఉండదు, దాంట్లో కొంత ఒక పార్క్ లాగా ఉంటుంది అనమాట. వాటి అనుభూతి కనిపించేటటువంటి మార్కెట్ మన శ్మశాన వాటికలు మనం తయారు చేస్తా ఉన్నాం. ఇకపోతే 200 కోట్ల ప్రణాళికలు, ఇవి నేను ఒక్కటి గుర్తు చేయలేదు.
అన్ని పార్టీలను కలుపుకొని కొంతమంది ముఖ్యులను కలుపుకొని డిస్కస్ చేసి ఇవి చేసినాం. బాధ్యత ప్రభుత్వం నాకు మొత్తం ఇచ్చినా, నీ ఇష్టం వచ్చింది పెట్టని చెప్పినా కూడా నేను ఉండేది పొగడంతో నేను నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా 200 కోట్ల ప్రపోజల్స్ గురించి 52 కోట్లు ఇంటర్నల్ రోడ్స్ కోసం మనం పెట్టుకున్నాం. అంటే ప్రతి డివిజన్కి ఒక్కొక్క 1 కోటి రూపాయలు పెట్టుకొని 30 కోట్లు ఏవైతే మనం ఫస్ట్ దాంట్లో రోడ్స్ పెట్టుకున్నామో దాంట్లో కొన్ని మిగిలిపోయినటువంటి రోడ్లు 12 కోట్ల రూపాయలు మళ్ళీ దీంట్లో పెట్టుకున్నాం. అంటే 52 కాక 12 కోట్లు అంటే 64 కోట్లు. 10 కోట్లు మేజర్ ట్రైన్స్, 74. 8 కోట్ల రూపాయలు మన SDP 2 కోసము, అక్కడ బ్రిడ్జ్ లేదు కాబట్టి 8 కోట్ల రూపాయలు పెట్టాం. 82 ప్లస్ 5 కోట్ల రూపాయలు పార్కులకు పెట్టాం సెకండ్ విడతలు. 87 ఒక 1.5 కోటి ఎమ్మెల్యే బజార్కి తక్కబడతా ఉంది, ఇంకొక 1.5 కోటి సెంటర్ మీడియాకి తక్కబడతా ఉంది. 3 కోట్లు 90. తర్వాత 6 కోట్ల రూపాయలు సోలార్ సిస్టమ్ 96. ఇంకొక 4 కోట్ల రూపాయలు చెప్తా, అది కూడా నాకు నోటెడ్ ఉంది. 4 కోట్ల రూపాయలు రంగాయి 100. సోలార్ సిస్టమ్ ఏంది, మనం మున్సిపల్ కార్పొరేషన్ మనం దీన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు మురళి 15 కోట్లు కాదు 18 కోట్లు 18 కోట్ల రూపాయల్లో మనం అప్పులో ఉన్నాం. ఈరోజు ఎవరైనా వచ్చి అన్నకి ఒక డ్రైన్ చేయండి 10 లక్షలు అంటే తమ్ముడు చూస్తాడమ్ముడు చూస్తామ్మా అని చెప్పే పరిస్థితి కంటే ఎక్కువ నా దగ్గర. దీన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ కావాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం తెస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలో మనం ఉండొచ్చు, రేపు ఇంకెవరైనా ఉండొచ్చు. దానికి ఇప్పుడు ఒకటేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే మనం 2040 వరకు మనం టార్గెట్ చేస్తూ ఈ నగరానికి ఏదైతే ఇబ్బంది కాకుండా మనం యూజీని చేస్తున్నాం. మిషన్ భగీరథలో భాగంగా నిజామాబాద్కి నీళ్ళు ఇస్తామంటే అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్లు మాకు అవసరం లేదు, చాలా కాస్ట్లీ అవుతుందని చెప్పేసి రాసి పంపించింది నాకు తెలియకుండా. మళ్ళీ నేను ఓపెన్ చేయించి కాదు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి లక్షల్లో మనం బిల్లు కట్టాం. ఇప్పుడు ఎల్ఈడి వాళ్లకు 7 సంవత్సరాల గ్యారంటీ మీద ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు కూడా నగరంలో ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వాటి కరెంటు బిల్లు ఎప్పుడు కట్టినంత పోతాయి. ఇప్పుడు మోటార్స్ అలీసాగర్లో కానీ రఘునాథ్ ట్యాంక్ కానీ ఈ ఫిల్టర్ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 25 లక్షల రూపాయల బిల్లు వస్తుంది. ఈ 25 లక్షల బిల్లు మనం మున్సిపాలిటీ నుంచి మనం తప్పించగలిగితే చాలా డబ్బులు మనకు సేవ్ అవుతాయి. దీనికి 6 కోట్ల రూపాయలు నేను ఈ 6 కోట్ల రూపాయలు మనము వెచ్చించినట్టయితే 25 లక్షల రూపాయలు మనం కట్టే పని ఉండదు. 25 సంవత్సరాల వరకు ఈ సోలార్ ప్యానల్స్ పనిచేస్తాయి. యూజీడీ అయిపోయిన తర్వాత 25 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం యూజర్ ఛార్జెస్ ఛార్జ్ చేసినప్పుడు కూడా అంత హామీ లేకుండా చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. కరెంటు బిల్లులు మేజర్గా వచ్చేటటువంటిది మన పంప్ సెట్లు, ఈ యూజీడి అంటే దాదాపు ఒక 70 లక్షల రూపాయలు మనకు కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది. ఈ 70 లక్షల రూపాయలు కనుక మనము సేవ్ చేసుకున్నట్టయితే ఎవరెవరు అడిగినా కూడా ఒక డ్రైన్ కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు చేపించుకునేటటువంటి పరిస్థితి. చాలామంది ఎలక్ట్రికల్ పోల్స్ గురించి అడుగుతారు, అలా మాకు ఎలక్ట్రికల్ పోర్స్ లేవు, ఎలక్ట్రికల్ కేబుల్స్ లేవు, కానీ చేసేది ఏం లేదు, డబ్బులు కూడా లేవు. మనం ఎక్కడి నుంచి మనం ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టాము, కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం ఎక్కడ కాబోతా ఉన్నాం. ఇవన్నింటినీ కూడా ఈ అప్పుల బారి నుంచి తీసినట్టయితే మన దగ్గర డబ్బులు మిగులుతాయి. ఇకపోతే తొలిసారిగా ఎల్ఆర్ఎస్ డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పేసి తెలంగాణలో తెచ్చినటువంటి జీవో ఎవరైనా ఉన్నారంటే మనం నిజామాబాద్ అది మనం తీసుకోవచ్చు. అదేవిధంగా 2 విడత 100 కోట్లు నిజామాబాద్ మన తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే మన నిజామాబాద్ కార్పొరేషన్. 1 నుంచి 10 స్టేజీలు ఉంటే మిగతా కార్పొరేషన్లు 1 2 స్టేజ్లో కూడా లేవు, కానీ మనం 10 స్టేజ్ని కూడా అధిగమించి 2.5 కోట్లు తీసుకొని వచ్చినాం. దానికి కొన్ని 100,000 కాల్స్ చేసినాం, ఎవరెవరి దగ్గరకు పోయినా. నేను సెక్రటరేట్లో ఒక సెక్షన్లోకి పోయినా, నేను సెక్షన్లోకి పోతే ఆయన లేచి నిలబడి సార్ మీరు రావడం ఏంది ఇక్కడికి, మీరు వినిపించుకోవాలి కానీ మీరు రావడం ఏంది, నమస్కారం సార్ నాది కూడా నిజామాబాదే అన్నాడు. ఎవరు అంటే దారాం సాహెబ్ మా బంధువు అన్నాడు. అయితే నేను చెప్పిన ఇక్కడే కాదు బాబు, నీకు అటెండర్ దగ్గర కూడా పోవాల్సి వస్తా, పోవాల్సి వస్తే పోతే నాకు పనితో పని కానీ నేను నీ దగ్గర కూర్చున్నాను నా దగ్గర కూర్చున్న సమస్య కాదని చెప్పి మనంతా తిరగడం వల్లనే ఈరోజు ఇది సాధ్యమైంది. చాలామంది ఐటీఎఫ్ గురించి మాట్లాడారు, చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. వాస్తవానికి నేను గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఇద్దరం కలిసి అమెరికా పోవాలనుకున్నాను. నా టికెట్ బుక్ అయిపోయిన తర్వాత
వారికి కేసీఆర్ గారు కొన్ని పనులునే మీరు ఆగండి అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను కూడా డ్రాప్ అయిపోతున్నా, నువ్వు లేని నేను ఏం చేస్తానన్నా. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది, నువ్వు 10 కంపెనీలు అగ్రిమెంట్స్ తీసుకోనరా, నీకు ఐడియా ఇస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత కేవలం వారం రోజుల్లోనే నేను మా బ్రదర్ గారు, నేను ఒక సిటీ ఆయన ఒక సిటీ, మీరు మీరుగా మేము స్ప్లిట్ అయిపోయి 60 కంపెనీలతో అగ్రిమెంట్ తీసుకొచ్చి కేటీఆర్ గారు టేబుల్ పెట్టాడు. పెడితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరితో అన్నాడు, వాస్తవానికి ఆయన 10 చెప్పినా కానీ 5 తీసుకొచ్చినా నేను ఇద్దాం అనుకున్నా, కానీ చూసి రమ్మంటే కాల్సి రావడం అంటే ఇదే కాబట్టి ఈయనకి ఇప్పుడే ఇచ్చేస్తున్నా అని చెప్పాడు. ఫస్ట్ 25 కోట్లు ప్రకటించారు కానీ ఇప్పుడు 50 కోట్లు ఇచ్చారు. దాంతోపాటు ఇంక్యుబేటర్ అని చెప్పేసి మనకు హైదరాబాద్ తర్వాత కేవలం నిజామాబాద్కే ఇచ్చారు. ఖమ్మంలో పెట్టినా, వరంగల్లో పెట్టినా, కరీంనగర్లో పెట్టినా ఎవరికి కూడా ఇంక్యుబేటర్ ఇవ్వలేదు. ఇంక్యుబేటర్ అంటే ఏంటంటే ఎవరైనా సొంత ఆలోచనతో వచ్చి అక్కడ కూర్చొని ఒక యాప్ కానీ నిందే కానీ డెవలప్ చేసుకున్నాడు అనుకునేటటువంటి ప్లేస్ అన్నమాట. ఒక వాట్సాప్ కానీ ఒక ఫేస్బుక్ కానీ ఇట్లాంటి ఇంక్యుబేటర్ నుంచి పుట్టినటువంటి సంస్థలు కాబట్టి వారు కూడా వెంటనే 50 కోట్లు ఇవ్వడం. దాని తర్వాత మేము త్వరలో భూమి ఫైనల్ అయిన తర్వాత మేము ఇంకా చూస్తామని, ఎందుకంటే అమెరికాలో కంపెనీలు మాకు ప్రధానంగా కోరింది మాకు ఇవే, మహిళలు మా దగ్గర ఎక్కువ పనిచేస్తారు కాబట్టి సెక్యూరిటీ సిస్టమ్ బాగుండాలి, మంచి అనువైన ప్రాంతంలో ఉండాలి, ఎందుకంటే నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి కాబట్టి మంచి ప్రాంతంలో ఉండాలనుకున్నారు. ఒక 2-3 తరా అంటే ప్లేసెస్ మేము అనుకున్నాం కానీ దేనికి ఇంత నిర్ణయం కాలేదు, త్వరలో దాని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క డివిజన్కు మీకు వస్తూ ఉన్నాయి. మనం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజింగ్ ఏంటంటే మనం డబ్బులు తీసుకొచ్చాం, ఒక రూపాయి కూడా ల్యాబ్స్ కానీయకుండా మనం పనులు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఏమి తీసుకొచ్చినామని గొప్పగా చెప్తున్నాం కానీ దాన్ని మనం గ్రౌండ్ మీద పెట్టాలి, పనులు చేయాలి. నేను నా భార్య పిల్లల్ని కూడా నేను ప్రిపేర్ చేసిన, నాకు ఇప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉన్నాయి. నేను వారానికి ఒకరు ఈ సంవత్సరం మొత్తం నేను ఇచ్చిపెట్టండి, వారానికి ఒక్కరోజు 2 రోజులు వచ్చినా కూడా మా బిజినెస్లో కూడా చెప్పిన, నేను మా బ్రదర్కి కూడా చెప్పిన, ఇవన్నీ ఉంటే నువ్వే చూసుకోవాలి నాకు డిస్టర్బ్ చేయక ఈ సంవత్సరం అని చెప్పిన. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మ్యాక్సిమం టైం నిజామాబాద్లో పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరికీ తెలుసు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా పనిచేస్తున్నాం. ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ చేస్తున్నా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు కానీ అన్ని డిపార్ట్మెంట్ అనుసరించి నేను చేసేది కేవలం నేను ఏకైక వ్యక్తి. ఇంకొక విషయం నేను తెలవాల్సినటువంటి అవసరం ఉంది, అది రేపు పబ్లిక్ అర్థమయ్యే విధంగా విజయ్ టాకీస్ ముందర పోయి నేను మాట్లాడబోతున్నాను. అందు అధికారులు రేపు 10 పిలిచినాను, అక్కడ ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి తీసుకొస్తా ఉన్నాను. అక్కడ ఏకకాలంలో 4 పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి మిషన్ భగీరథ లైన్ ఏదైతే మనకు వస్తూ ఉందో దాస్ నగర్ నుంచి, అది కంటేశ్వర్ మీదుగా ఉండకుండా రివర్స్ అవుతుంది. ఇక్కడ తిలగాడ నుంచి పనులు మొదలుపెట్టారు, వయా తిలగాడ, వయా ఎల్ఐసి చౌరస్తా, వయా మున్సిపాలిటీ, విజయ్ టాకీస్, ఆర్జీపీ నుంచి ఇంకా కంటేశ్వర్ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. ఇది అవుతూనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలవుతుంది, మొదలయ్యి మళ్ళా మున్సిపాలిటీ నుంచి దీని పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్తారు, వెళ్ళి ఆ రాజేందర్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి సోని ఫంక్షన్ నుంచి అటు పులం సైడ్ వెళ్ళిపోతుంది, నాలా సైడ్. ఇవి 2 అయిపోయిన తర్వాత డిఎస్పీ ఆఫీస్ నుంచి పోయేటటువంటి నాలా, పైన జిల్లా పరిషత్ సైడ్ నుంచి వచ్చేటటువంటి నాలా, ఈ 2 కలిపి ఈ రైల్వే కట్టా ఇవ్వడం పులంగా పోతాయి. ఇప్పుడు ఆ నాలాని బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బంద్ చేయాలంటే అక్కడ మనం ఇంకో ఆర్యుబీ కడుతున్నాం, ఇంకో వెంట కడుతున్నాం మనం. అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా కేవలం దారి ఆర్యుబీ ఒకటే ఉంది, వర్షం పడితే ఎప్పుడైనా కూడా అక్కడ నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితి. దారి కట్టాలంటే ఈ డ్రైనేజ్ని డైవర్ట్ చేయాలి. ఈ 2 అయిపోయిన తర్వాత ఓ పాత కోర్టు ఉండి ఒక చిన్న కోర్టు దాని ముందర నుంచి పెట్టి ఆ డ్రైనేజ్ని మొత్తం డైవర్ట్ చేసి ఆ సోని ఫంక్షనల్ సైడ్ ఉన్నటువంటి ఆ కమాన్ నుంచి అక్కడ పెడతాం, అప్పుడు అది చోక్ అయిపోతుంది, అప్పుడు అక్కడ ఆర్యుబీ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. ఇప్పుడు ఆర్యుబీ కూడా అక్కడ సైడ్ ఒక 7 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ని అక్విజిషన్ జరిగింది, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయిన ఆర్ఎండ్ పేరు మీద డబ్బులు కూడా కట్టేయడం జరిగింది. ఇప్పుడు ఆర్యుబీ 20 కోట్ల టెండర్లో ఉంది, అది కూడా నాకు తెలిసి దిశాకి. ఇదంతా ఛాలెంజింగ్ వర్క్, మనకు చాలా ఒక 6 సంవత్సరం ముందుగా మొదలైతే చాలా బాగుండేది కానీ ఇప్పుడు మొదలైనవి అయినా కూడా పర్వాలేదు, వెంబడ పడుతున్నా. నాకు అందరూ ఒక పేరు పెట్టారు అక్కడ ఇంజనీరింగ్ చీఫ్లు, ప్రతి ఒక్క టెక్నికల్ సాంక్షన్కి పోదు పబ్లిక్ హెల్త్ క్రిమిటోరియమ్స్ మనకు
వాళ్ళు టెండర్కి పోవాలంటే టెక్నికల్ సైన్స్, టెక్నికల్ సైన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి నాకు రాక్షసుడు అని పేరు పెట్టి, ఎందుకంటే పని రాక్షసుడు, ఎప్పుడు చూసినా ఏమైంది మా ఫైల్, ఏమైంది మా ఫైల్ అంటారు అని చెప్పేసి నవ్వుకుంటా నేను అందరు కలిసి అక్కడ అమ్మో సార్తో పెట్టుకుంటే చాలా కష్టం తొందరగా ఫైల్ చేయాలి లేకుంటే పొద్దున రాత్రి ఫోన్ చేస్తుంటారు. మరి ఆ విధంగా అంత ఫాలోఅప్ చేస్తే ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చినాం. తప్పకుండా దీన్ని అధిగమిస్తామని పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే సభలలో నేను చెప్తున్నా డైరెక్ట్గా జూలై 25వ తేదీ వరకు మాకు సమయం ఇవ్వండి, నగరాన్ని మేము మార్చి చూపిస్తామని చెప్తున్నాం. ఆ దమ్ము ధైర్యం లేకపోతే నేను అనేవాడిని కాదు. 25 జూలై మాకు ఎవరు టైం పెట్టలే, ఎవరు డెడ్లైన్ పెట్టలే, మాకు మేము పెట్టుకున్నటువంటి డేట్. మైనారిటీ ప్రాంతంలో పోయినా మెజారిటీ ప్రాంతంలో పోయినా ఒకటే మాట చెప్తున్నాను, మీకేమైనా కోపం వస్తే మా కార్పొరేటర్ని తిట్టకండి, నన్ను తిట్టండి అని చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బిహేవ్ చేయద్దు ఆ ధైర్యం నాకు ఉంది, చేస్తామనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకు ఉంది. కాబట్టి మా వాళ్ళని ఏమనద్దు, తిట్టదంటే నన్ను తిట్టండి అని చెప్పేసి ధైర్యంగా చెప్తాము. ఈరోజు దేవుడు దేవల్లా, కేసీఆర్ గారి దేవల్లా, మన కేటీఆర్ గారి కవితక దేవల్లా మనకు 200 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇంకో 100 కోట్లకు కూడా నేను ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నాను. ఆర్మూర్ సభలో కేటీఆర్ గారు 100 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ ఇస్తామని చెప్పిండ్రు, దానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని కూడా నాకు చెప్పారు. దాంట్లో ఒకటి రెండు ఖర్చు మీకు చెప్తే ఏమైనా ఆలోచన ఉంటే నాకు చెప్పండి. ప్రధానంగా ఆర్ఎండ్బి వాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ప్రతిపని ఇస్తే మేము అన్ని స్టేజ్లు దాటి ఫైనాన్స్లో రిజెక్ట్ అయ్యింది, ఎందుకంటే ఫండ్స్ లేవని. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం. అది కాకుండా కోఆప్షన్ మెంబర్లు పోని అడిగి వాళ్ళకు కూడా ఇస్తే ఖచ్చితంగా 5 కోఆప్షన్ మెంబర్లకు మనం వారు పెట్టినటువంటి ప్రతిపాదనలకు తప్పకుండా వాళ్ళని కూడా గౌరవించే విధంగా ఫండ్స్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉంటున్న బాధ్యత నా మీద పెట్టకండి. మీరు కూర్చొని ఏ డివిజన్లు బ్యాక్వర్డ్ ఉన్నాయి, దానికి ఎంత ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, మళ్ళీ మిగతా వాళ్ళు నన్ను ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉండదు. మన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఎన్ని డివిజన్లకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలో మళ్ళీ పోటీపడి నాది బ్యాక్వర్డ్ నాది బ్యాక్వర్డ్ అంటే మళ్ళీ అందరికీ అదే సమస్య వస్తుంది. ఏదైనా 4-5 డివిజన్లు బ్యాక్వర్డ్ ఉంటే, అండర్ డెవలప్డ్ ఉంటే, ఆ వాటికి డబ్బులు వచ్చే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే విధంగా మనం దీంట్లో మనం పొందుపరుచుకుందాం. తప్పకుండా థర్డ్ దాంట్లో మన మున్సిపల్ ఆఫీసును కూడా నెల నెల ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో మనం దానికి కూడా ప్రధానంగా ఒక డిసిషన్ తీసుకుంటా ఉన్నాం. మీకేమైనా ఆలోచనలు ఉంటే ఇది చేస్తే బాగుంటుంది, సిటీని ఫేస్ లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా మనం డ్రైవ్ టు ట్రైన్ అంటాం, డ్రైవ్ టు ట్రైన్ కనుక రోడ్ చేస్తే ఇవి చాలా లుక్ బాగా వస్తుంది. ఖచ్చితంగా జూలై 25 వరకు మ్యాక్సిమం మనం పనులు చేసి ప్రజల ముందుకు గర్వంగా నిలబడేటటువంటి ధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీరందరూ సహకరిస్తున్నారు, మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా మనం ఏదైతే ఒక రూల్ పెట్టుకున్నామో ఈ రూల్ ప్రకారం నడుస్తున్నాం. మనం అందరికి ఒకటి చెప్తా ఉన్నాం, అందరం ఒక కుటుంబ సభ్యులాగా మనం ఈ మున్సిపల్ కార్పొరేషన్ మనం నడిపించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, ఏజెండా వాళ్ళది, ఎవరి ఏజెండా వాళ్ళది కానీ నడిపించాలి. తెలంగాణలో ద బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైనా ఉందంటే నిజామాబాద్ పేరు కావాలి. కుర్చీలు చేసే సంస్కృతి, మైకిలీలు కొట్టే సంస్కృతి ఇట్లాంటివి మా కార్పొరేషన్లో ఉండవు. అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా పనిచేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మా నాగేశ్వరరావు గారికి ట్రాన్స్ఫర్ అయింది, ఆ రిజైన్ అయిన నాగేశ్వరరావు ఒక పొద్దు, ఆ పరిస్థితి మనకు రావద్దు, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చివరికి ఒకే ఒక పాయింట్ చెప్తా, డెవలప్మెంట్ మనం ఎంత చేస్తున్నామని మీ అందరికి తెలవాలి కాబట్టి 98 కోట్లు టాప్ ప్లేస్ 100, 200 కోట్లు ఆర్యూబి ఈ ఏదైతే విజయటక్ దగ్గర ఉందో 20 కోట్లు, ఐటీ హబ్ కోసం 50 కోట్లు, 2 BHK కోసం 140 కోట్లు. కొంతమందికి ప్రశ్న ఉండొచ్చారా ఇంకా మొదలే కాలేదని చెప్పి, నాగారంలో అయినా శ్రావలు కూడా అయినా రేపు నేను పోతున్న ఇంట్రెస్టెడ్ ఉన్నాం రావచ్చు, ఇక్కడ కూడా మొదలవుతా ఉంది. అదేవిధంగా 617 కోట్లు ఇవి మున్సిపాలిటీ 1 రూపాయి కాకుండా మున్సిపల్ జనరల్ బడ్జెట్ ఎల్ఆర్ఎస్ ఇవే మన సపరేట్, దీన్ని దాన్ని 1 రూపాయి కూడా దీన్ని తీసుకోలేదు. కాబట్టి 620 కోట్ల రూపాయలు అంటే ఒక ఆశమాషి అమౌంట్ కాదు ఇది. ఇవన్నీ మనం జూలై 25వ తేదీ లోపల మ్యాక్సిమం పనులను గ్రౌండ్ చేయాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తూ ఉన్నా. తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలి. మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా నేను ఉంటాను, మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మీకు సోదరులుగా ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కృష్ణ.